హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్ మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇందుట్లో వచ్చేసరికి వన్ ఆఫ్ ది స్టూడెంట్ వచ్చేసరికి డౌట్ పెట్టిందనమాట. ఇందుట్లో ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా ఇప్పుడు, సో ఆ ఎగ్జామ్స్లో వచ్చేసరికి ఏంట్రా అంటే ఒక చిన్న మిస్టేక్ జరిగింది, అయితే దానికి సొల్యూషన్ ఏమైనా ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఓన్లీ వన్ సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ ఎగ్జామ్స్, సో దాని గురించి ఏంటో నేను చెప్తాను వాళ్ళు ఏం పెట్టారు ఏంటి అని చెప్పేసి. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లో కానీ డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నాను. ఇక వచ్చేసరికి ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింకు, జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్ లింకు, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వేటికి అవే ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో పెడితే స్టూడెంట్ ఏం పెట్టారు, సార్ నేను నిన్న రాసిన ఎగ్జామ్లో ఒక మిస్టేక్ చేశాను, 2 పేజెస్ వదిలేసి నెక్స్ట్ పేజీలో వెరీ షార్ట్స్ రాశాను సార్, వదిలేసిన పేపర్ స్ట్రైక్ చేశా, కరెక్షన్ చేసేవాడు వెరీ షార్ట్స్ చూస్తారా చూడరా సార్, బికాస్ స్ట్రైక్ చేశా కదా అని నెక్స్ట్ ఏం ఉండవు అని అనుకుంటాడా సార్. అయితే ఇక్కడ మీకు ఉన్న సొల్యూషన్ అలా ఒకటే ఏంటంటే, మీరు అక్కడ స్ట్రైక్ చేసేసారు, స్ట్రైక్ ఆఫ్ బై మీ అని రాస్తారు, సంతకం పెడతారు, కానీ అక్కడ కంటిన్యూ టు నెక్స్ట్ పేజో లేకపోతే ఆ పేజ్ నెంబరో వేశారనుకోండి, అతను అక్కడి నుంచే ప్రొసీడ్ అవుతాడు. లేదనుకోండి, మీకు బుక్లెట్ బయట గనక లాస్ట్ పేజీ నెంబర్ అని ఇస్తాడు కదా ఒకటి, ఆ లాస్ట్ పేజీ నెంబర్లో గనక మీరు గనక లాస్ట్ పేజీ నెంబర్ ఏదైతే వేశారో, ఎందుకంటే వెరీ షార్ట్స్ రాసినవి చివరిలో రాశారు, స్ట్రైక్ ఆఫ్ చేసినవి మధ్యలో ఉన్నాయి, ఆ లాస్ట్ పేజ్ నెంబర్ ఎక్కడ వస్తుంది మీరు వేసేది, వెరీ షార్ట్స్ ఎక్కడైతే రాశారో అదే లాస్ట్ అనుకోండి, ఆ పేజ్ నెంబర్ వేస్తారు. సో ఆ పేజ్కి అయితే ఆహా అని చెప్పేసి ఆ పేజ్కి వెళ్తారు మళ్ళీ ఒక్కసారి మొత్తం చెక్ చేసుకొని, అప్పుడు ప్రాబ్లం ఉండదు. లేదు, అక్కడ లాస్ట్ పేజ్ నెంబరు ఆప్షన్ ఇవ్వలేదు అనుకోండి బుక్లెట్ బయట, అట్లాంటప్పుడు ఏంటంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే స్ట్రైక్ ఆఫ్ బై మీ అండ్ కంటిన్యూ టు పేజ్ నెంబర్ అని చెప్పేసి ఆ పేజ్ నెంబర్ వేసారనుకోండి, అలాగైనా చూస్తాడు. లేదనుకోండి, కొంతమంది ఏం చేస్తారంటే ముందు పేపర్ వాల్యుయేషన్ చేసే ముందు ఆ బుక్లెట్ ఏదైతే ఉంటుందో బుక్లెట్ మొత్తం చూస్తారు, పేపర్ టపాటపాటపా ఎన్ని పేజీలు రాశారు ఏంటని చూసిన తర్వాత అది గుర్తుంటుంది కాబట్టి పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు స్ట్రైక్ ఆఫ్ పేజ్ ఉంటుంది కదా, మీరు చేసింది మీరు ఎక్కడ ఏం పెట్టకుండా స్ట్రైక్ ఆఫ్ చేసి షార్ట్స్ ఏదైతే రాసి ఉన్నారో ఆ పేజీ దాటిన తర్వాత కూడా పేపర్ అయితే వాల్యుయేషన్ అయితే చేస్తారు. మరి ఇట్లా స్ట్రైక్ ఆఫ్ చేయడం వల్ల 2 పేజీలు వదలటం వల్ల ప్రాబ్లం వస్తుందా అంటే ప్రాబ్లం ఉండదు. మీకు బుక్లెట్లో నాకు తెలిసి 32 పేజెస్ ఇస్తున్నారు ఇప్పుడు, ఇంతకుముందు 40 పేజీలు ఇచ్చేవాళ్ళు 40 పేజెస్, కానీ ఇప్పుడు 32, 28 అలా ఇస్తున్నారు, అంటే యూనివర్సిటీ బట్టి మారుతుంది అనుకోండి. సో అలా ఇచ్చినప్పుడు మీకు చివరిలో వచ్చే పేపర్లు ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో అవన్నీ మీరు స్ట్రైక్ చేసేస్తారు కదా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, ఆ చేసేదేదో మీరు మధ్యలో 2 పేజీలు స్ట్రైక్ చేశారు. అది ఎందుకు జరుగుతుంది, జనరల్గా ఎప్పుడన్నా బుక్లెట్ పేజెస్ అతుక్కొని ఉన్నప్పుడు మీరు చూసుకోకుండా ఎట్లా పెడితే అది వెళ్ళిపోద్ది కాబట్టి, తర్వాత చూస్తే అది 2 అతుక్కొని ఉన్నాయి, చింపేసి మళ్ళీ స్ట్రైక్ ఆఫ్ చేస్తారు, ఆ కేసులో జరుగుతుంది. రెండోది వచ్చేసరికి ఏంటంటే 2 స్పీడ్గా మీరు దిప్పేటప్పుడు ఎగ్జామ్ టెన్షన్లో ఉన్నప్పుడు ఆ టైంలో ఇన్విజిలేటర్ మీకోసం సంతకాల కోసం వచ్చినప్పుడు సిగ్నేచర్స్ కోసం అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు ఇలా దిప్పేసినప్పుడు మీరు 2 పేజీలు కలిసి వెళ్ళిపోతాయి. సో తర్వాత చూస్తే మీరు ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత చూసుకుంటే ఏమవుద్ది, ఆ 2 పేజీలు ఒక్కొక్కటి చిన్నంగా చూసుకుంటారు కదా ఎగ్జామ్ చివరిలో, అప్పుడు ఆ 2 పేజీలు మిగులుతాయి, అమ్మా ఇక్కడ మర్చిపోయారా ఇప్పుడు ఏంట్రా పరిస్థితి, అప్పుడు స్ట్రైక్ ఆఫ్ చేసి సంతకం పెట్టండి. ఎప్పుడైనా నేను చెప్పేది ఒకటే, మీరు అలాంటి పనులు చేసినప్పుడు ఒకళ్ళు బై మిస్టేకే కావచ్చు, లేకపోతే కావాలని వదిలేసే కావచ్చు, లేకపోతే ఆన్సర్ తప్పే కొట్టేయడమే కావచ్చు, ఖాళీ పేజెస్సే కావచ్చు, మీరు స్ట్రైక్ ఆఫ్ చేస్తే మంచిదే. స్ట్రైక్ ఆఫ్తో పాటు మీ సిగ్నేచర్ స్ట్రైక్ ఆఫ్ బై మీ అని మీ సంతకం పెట్టి, లేకపోతే సంతకం పెట్టపోయినా కదా షార్ట్ సంతకం పెట్టండి, పెద్ద సంతకం ఇప్పుడు పెట్టొచ్చులే, కానీ అక్కడ ఏంటంటే పలానా వాళ్ళు బుక్లెట్ అని తెలుస్తుంది ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తే. అయితే ఇక కింద మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి, కంటిన్యూ టు పర్టికులర్ పేజ్ నెంబర్ అంటే పర్టికులర్ పేజ్ నెంబర్ అని రాయొద్దు, కంటిన్యూ టు పేజ్ నెంబర్ 30, 24 అది ఆ పేజ్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ పేజ్ నెంబర్ వేసినంత మంచిగా ఇంకేదో ఉండదు, ఎందుకంటే ఆహా ఇతను ఆ పేజ్కి వెళ్ళాడా అని చెప్పేసి చేస్తారు. ఎందుకంటే
పొద్దున పూట 40 బుక్లెట్లు, మధ్యాహ్నం పూట 40 బుక్లెట్లు చేసేటప్పుడు నాకు తెలిసి 3 గంటలు 3 గంటలు 6 గంటలే టైం ఉంటుంది. పొద్దున పూట 3 గంటలు, మధ్యాహ్నం పొద్దున 9 ఇంటికి మొదలెట్టింది, మధ్యాహ్నం 1 గంట ఆ టైంకి అయిపోవాలి, అయిపోతుంది. ఎందుకంటే భోజనాలకు వెళ్తారు కాబట్టి. అసలు చేసుకోవచ్చు, ఎంతసేపు అయినా ప్రాబ్లం ఉండదు. కాకపోతే మనిషి అన్నాడు ఎవడో వాళ్ళు కూడా అంత తిండి తినకుండా ఎవడో చేయడు కాబట్టి. సో ఈ టైంలో వాళ్ళు ఫస్ట్ బుక్లెట్ చేసేటప్పుడు నిదానంగా చేస్తారు. ఫస్ట్ 10 అయిపోయిన తర్వాత ఇక మొదలైంది చికాకు. ఈ చికాకులో ఉన్నప్పుడు ఇలాంటి చికాకులు జరిగినాయి అనుకోండి, ఏంటనగా ఇళ్ళ బొందలు ఇళ్ళకి బయలకే బతుకున్నప్పుడు మనకేంటి, వాడు రాస్తే ఏంటి మనకు రాయకపోతే ఏంటి అన్న పందాలో పోతారు వాళ్ళు. అందుకని చెప్పేసి మనేపు తప్పుండకూడదు కాబట్టి, ఒకవేళ మీరు కరెక్ట్గా చేసినా కూడా అతను పేపర్ వాల్యూట్ చేయకుండా మిస్ చేసిన తర్వాత మార్కులు తగ్గించి ఫెయిల్ అయినా ఏదైనా అయినా కూడా మీరు రీవాల్యుయేషన్ పెట్టుకున్నట్టయితే నెక్స్ట్ వచ్చేవాడు అవి చూసి చేస్తాడు కాబట్టి పేజెస్ మిగిలిపోయినాయి ఉంటాయి కాబట్టి. సో ఇక వాటి ద్వారా మీరు పాస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఒకవేళ ఫెయిల్ అయ్యి ఉంటే. అంతే తప్ప మిగతా అన్ని కేసుల్లో కూడా మీకైతే ఎటువంటి ప్రాబ్లము ఉండదు. కొంతమంది చేస్తూ ఉంటారు స్టార్టింగ్ పేజీలో ఫస్ట్ ప్రాబ్లం స్టార్ట్ చేసి అమ్మ ఇది తప్పైందని చెప్పేసి కొట్టేసి నెక్స్ట్ దానికి వెళ్ళి స్ట్రైక్ అబ్బాయి మీ కూడా రాయరు. అయితే ఏంటంటే వీళ్ళు దిద్దేటప్పుడు ఫస్ట్ కొంతమంది చికాకాళ్ళు ఉంటారు, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని ఫాలో అయ్యేవాళ్ళు ఉంటారు. ఆ ఈ ఫస్ట్ క్వశ్చన్ కొట్టేసాడు ఈడేం రాస్తాడని చెప్పేసి అనుకునేవాళ్ళు ఉంటారు. మ్యాక్సిమం అలాంటి వాళ్ళు వాళ్ళు లేరనుకోండి, అందరూ కూడా ఓపికగానే చేతులు దుడిపేసుకుందాం అన్న ఉద్దేశంలో ఉన్నారు. ఎందుకంటే ఈ పేపర్ వాల్యుయేషన్ ఫస్ట్ అటెంప్ట్లో నేను పాస్ అయిపోతే ఇక సప్లీ పేపర్ వాల్యుయేషన్కి వచ్చే పని ఉండదని చెప్పి ఇవాళ రోజున ఈ చిల్లర డబ్బుల కోసం అయితే ఎవడో పెద్దగా ఆశ పడట్లేదు. అందుకని చెప్పేసి ఫస్ట్ అటెంప్ట్లో అవి చేయడం. జెఎన్టీయూ కాకినాడ అయితే ఇంకా స్పీడ్ అయిపోయింది పేపర్ వాల్యుయేషన్, చాలామంది పాస్ అవుతున్నారు, ఈజీగా అయిపోతుంది. జెఎన్టీ హెచ్ స్ట్రిక్ట్గానే జరుగుతుంది, జెఎన్టీ ఏ బాగా స్ట్రిక్ట్గా జరుగుతుంది పేపర్ వాల్యుయేషన్, జెఎన్టీ జీవి కూడా పర్లేదు బాగానే జరుగుతుంది ఇప్పుడు. సో ఓవరాల్గా చూసుకుంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇలాంటి మిస్టేక్స్ చేసేటప్పుడు మాత్రం మీ చేతిలో గనక తప్పు ఉన్నట్టయితే ఇక ఉన్న సొల్యూషన్ ఏంటంటే ఒకటే, వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చేది బుక్లెట్ బయట నేను చెప్పాను కదా అది. లేదంటే మాత్రం మీ తప్పు గనక ఉండి ఇది కనుక ఉంటే దిద్దేవాడు మంచోడు అయ్యి శ్రద్ధగా ఉండేవాడు అయితే కాన్సన్ట్రేటెడ్ పర్సన్ అయితే మీకు ప్రాబ్లం ఉండదు. కాదు తూతూ మంత్రం తుమకాయ మంత్రంలా చేసేవాడు అనుకోండి ఇక ఎట్లే ఉంటుంది, ఇక మళ్ళీ సప్లీబల్ రీవాల్యుయేషన్ అంటారు, రీకౌంటింగ్ అంటారు. చేసేది ఏదైనా అందుకే నేను ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు చెప్పేది బుక్లెట్ ఇచ్చిన వెంటనే కంగారు పడిపోయి ఎగ్జామ్కి వెళ్ళటం కాదు. టెన్షన్ పోవాలంటే నిదానంగా ఇచ్చిన పేజీలు అన్ని నెంబర్స్ ఉన్నాయా లేవా, ఫర్ ఎగ్జాంపుల్ 32 పేజెస్ 34 పేజెస్ ఇచ్చారు బుక్లెట్లు, అవన్నీ ఉన్నాయా లేవా అని కౌంట్ చేసుకోండి. ఎక్కడ అతుక్కుపోయిన ఉంటే ఇది చేసుకోండి, ఎక్కడ పేపర్ డ్యామేజ్ వచ్చినా కూడా ఎగ్జామ్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే కష్టం మార్చడం బుక్లెట్ని. అదే స్టార్ట్ పేపర్ డ్యామేజ్ అయిందంటే సభలానవాడు చేస్తే అది వదిలేసి రాయమ్మో ఏదో ఒకటి చెప్తాం సరిపోదు కదా సార్ అంటే అప్పుడు వేరే బుక్లెట్ ఇస్తారు. ఓకేనా, ఉంటాయి సెపరేట్. ఇదండి ఓవరాల్గా.